గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం మనం హయాత్ నగర్ డివిజన్లో ఉన్నాం. హయాత్ నగర్ డివిజన్ అభ్యర్థి కళ్యం నవజీవన్ రెడ్డి గారు సతీమణి నవీన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వాన్ని కనుక గెలిపిస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అభివృద్ధికి సంబంధించి అనేది ఆ మాటలో తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ప్రచారం ఎలా సాగుతుంది, ఎటువంటి స్పందన వస్తుంది? పాజిటివ్గా ఉందండి స్పందన. అందరు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరైనా వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, మేము వింటున్నాము, మమ్మల్ని గెలిపించి ఒక ఛాన్స్ ఇస్తే మేము తీరుస్తామని హామీ కూడా ఇస్తున్నాము. ఒక ఛాన్స్ ఇచ్చి చూడమంటున్నాం భారతీయ జనతా పార్టీకి. అంటే ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పరిపాలన దాదాపు 7.5 ఏళ్ళగా చూస్తున్నారు ప్రజలు, మీరు అనుకున్నంత రెస్పాన్స్ వస్తుందా భారతీయ జనతా పార్టీకి? వస్తుందండి. ప్రస్తుతం ఇప్పుడు టీఆర్ఎస్ పాలన చూస్తున్నారు కదా, ఎక్కడ రోడ్లు అక్కడ డ్రైనేజెస్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు ప్రజలు. ఏ కాలనీకి వెళ్ళినా ఈ సమస్య అని చెప్తున్నారు, డ్రైనేజ్ అని రోడ్స్ అని. మాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే మేము చేస్తాము అని వాళ్ళకి హామీ ఇస్తున్నాము. భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నాం మేము. అంటే మీ హస్బెండ్ పోటీ చేస్తున్నారు కళ్యం నవజీవన్ రెడ్డి గారు, ఇప్పటి వరకు మొన్నటి వరకు ప్రస్తుతం ఒక 6 అభ్యర్థులు మీకు పోటీగా ఉన్నారు మొత్తం ఓవరాల్గా, ఇద్దరు ఇండిపెండెంట్లతో కలిపి 4 ప్రధాన పార్టీ అభ్యర్థులతో కలిపి. ఈ పోటీలో మీరు ముందుకు వెళ్ళగలరనే అన్న భరోసా వచ్చింది ఈ ప్రచారం తర్వాత మీకు? చాలా వచ్చిందండి, 99% వచ్చింది. అందరు చాలా పాజిటివ్గా ఇస్తున్నారు రెస్పాన్స్. చూడండి అందరు బీజేపీయే విన్ అవుతుంది అంటున్నారు, చాలా పవర్ఫుల్గా చెప్తున్నారు అందరూ. మీరు డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు ఎవరైనా మహిళలు కానీ ఏదైనా సమస్యలు మీ దృష్టి తీసుకొస్తున్నారా, మాకు ఇంతవరకు ఇది జరగలేదు, చాలా ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉండిపోయింది, పెండింగ్లో ఉండిపోయిందని మీ దృష్టికి అన్న తీసుకొచ్చారు? చాలా మంది చెప్పారండి లేడీస్, మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఒక్క కార్పొరేటర్ టీఆర్ఎస్ తరఫు నుండి ఎవ్వరు రాలేదని, క్లీన్ చేయలేదని చాలా చెప్పారు. డ్రైనేజ్ ప్రాబ్లం అని, రోడ్స్ అని, చాలా కరెంటు వైర్ తీగలు ఎలా ఆడుతున్నాయని చాలా చూపించారు, చెప్పారు కూడా. అంటే మీరు ఓవరాల్గా ఇప్పటివరకు చేసిన ప్రచారంలో ఎటువంటి గెలుపు ధీమా మీకు అనిపిస్తుంది, ఎటువంటి ధీమా కనిపిస్తుంది మీకు ప్రజల నుంచి వచ్చే రెస్పాండ్ ద్వారా? చాలా బాగుంది స్పందన కూడా, చాలా బాగుంది. మేము గెలుస్తామని మాకు చాలా నమ్మకం కూడా కలిగిందండి, చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. రైట్, ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు దాదాపు 7.5 ఏళ్ళుగా టీఆర్ఎస్ పరిపాలన ఎప్పుడైతే ప్రజలు చూశారో, ఆ ప్రజలు ఒక మార్పు అయితే కోరుకుంటున్నారు, ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందనేది దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే చెప్తున్నారు ప్రస్తుతం మనం హయాత్ నగర్ డివిజన్లో ఉన్నాం కెమెరామెన్ తరంతో శేఖర్ పీడీటీవీ.